हेलो फ्रेंड्स, वेलकम टू मनी मंत्र। नेनु मी रामकृष्ण। मन रोजु लाइफ की संबंधी चाला टापिक्स माट्लाडुकुंटुन्नाम कदा, ई रोजु इंको टापिक तो मी मुंदुकु वच्चानु। पदिहेनु वंदल शताब्दंलो मन इंडियाकु दग्गरलो ఒక దీవి ఉండేది। ఆ దీవిలో రాజు చాలా మూర్ఖుడు అన్నమాట। అతను చుట్టుపక్కల ఉన్న దేశాల్లో సంపదనంతా వాళ్ళని ఓడిచేసి చుట్టుపక్కల ఉన్న సంపదనంతా తీసుకెళ్లిపోతా ఉండేవాడు। ప్రపంచంలోనే అప్పటిలో అత్యంత ధనవంతుడైన రాజుగా ఆయన ఎదిగాడు। అయితే ఆ ధనానికి ఆ ఖజానాకి విపరీతమైన కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాడు। ఒక్క 200-300 సంవత్సరాల వరకు ఆ ఖజానాను ముట్టుకోవడం ఎవరి వల్ల కాదు, అక్కడికి వెళ్ళి ఆ ఖజానాను ముట్టుకొని బ్రతికొచ్చిన వాళ్ళు ఇంతవరకు లేరు అని చెప్పేసి ఒక పేరు ఏర్పడిపోయింది। ఆడికి ఆ ఖజానా ముట్టుకుందామని వెళ్ళిన ఎవ్వరు కూడా బతికి వెనక్కి రాలేదు। అలాంటి సిచ్యువేషన్లో విక్రమాదిత్య అనే ఒక రాజు, చాలా చిన్న దేశం వాళ్ళది, ఒక 500 మంది సైనికుల్ని తీసుకొని ఆ ఖజానాని మనం కొల్లకూడదాము అని చెప్పి ఫిక్స్ అయ్యాడు। అయితే చాలామందికి తెలుసు, ఇప్పటిదాకా 200-300 సంవత్సరాల నుంచి ఆ ఖజానాని ఎవరు ముట్టుకోలేకపోయారు, ఎవరితోటి అవ్వలేదు, మనం అక్కడికి వెళ్తే ప్రాణాలతో బయటికి రామని చెప్పి చాలామంది ఆ రాజుకు చెప్పారు। కానీ విక్రమాదిత్యుడు అది నమ్మలేదు, వినలేదు కూడా, ఖచ్చితంగా మనం అది సాధించి తీసుకొద్దామని చెప్పి ఒక 11 బోట్స్ అందులో ఒక 11 గుర్రాలు, ఓకే, వాళ్ళు తినడానికి ఉండడానికి అవసరమైన సామాను 500 మంది సైనికులను తీసుకొని బయలుదేరాడు। ఎట్టకేలకి 2 రోజుల ప్రయాణం తర్వాత ఆ దీవి చేరుకున్నాడు। ఆ దీవి చేరుకునేటప్పటికి నెమ్మది నెమ్మదిగా సైన్యంలో ఒక చిన్న అలజడి మొదలైంది। ఇప్పటిదాకా ఆ దీవిలోకి వెళ్ళి ఎవరు ప్రాణాలతో రాలే, అక్కడ 80 లక్షల మంది సైన్యం ఉన్నారో, వాళ్ళు ఎంత వెపన్స్తో ఉన్నారో, వాళ్ళతోటి మనం యుద్ధం చేయగలుగుతామా లేదా, మనం ప్రాణాలతో బయటకు వస్తామా లేదా అని నెమ్మది నెమ్మదిగా వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గడం స్టార్ట్ అయింది। అది నెమ్మది నెమ్మదిగా రాజు దాకా చేరింది, విక్రమాదిత్యుడికి ఆ విషయం చేరింది। అప్పుడు ఆయన ఒక ఆలోచన చేశాడు, బోట్లో ఉన్న మొత్తం మన సామానంతా బయటికి తీసుకురండి, బోట్లు మొత్తం ఖాళీ చేయండి అని చెప్తే ఆ సైన్యం మొత్తం బోట్ అంతా ఖాళీ చేసి ఒడ్డున్న టెంట్లు వేసేసారు। మొత్తం ఖాళీ అయిపోయిన తర్వాత ఆ 11 బోట్స్ని తగలబెట్టేయండి అని చెప్పాడు। మీరు ఇన్నది నిజమే, ఆ 11 బోట్స్ని తగలబెట్టిచ్చాడు, అవన్నీ కాలిపోతున్నాయి। అప్పుడు సైన్యాన్ని ఉద్దేశించి ఒక మాట చెప్పాడంట, మీకు చెప్పడానికి మిమ్మల్ని మోటివేట్ చేయడానికి నా దగ్గర ఎలాంటి పాయింట్స్ లేవు, ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళడానికి మన చేతుల్లో పడవలు కూడా లేవు, బోట్స్ కూడా లేవు, మన చేతిలో 2 దారులు ఉన్నాయి, 1 ఇక్కడే చనిపోవడం, 2 వీళ్ళతోటి పోరాటం చేసి ఆ సైన్యాన్ని ఓడించి వాళ్ళ బోటుల్ని మనం ఖజానా వేసుకొని వెళ్ళిపోవడం, చనిపోదామా పోరాటం చేద్దామా మీరే డిసైడ్ అవ్వండి, మనకి ఇంకెలాంటి ఆప్షన్స్ లేవు, ఒకవేళ ఆ సైన్యం మనల్ని పారిపోనిస్తే మనం పారిపోయి వచ్చి మన బోట్లోకి వెళ్ళడానికి కూడా మనకు దారి లేదు, మనకి వెనకడిగేసే దారే లేదు, చావో రేవో తేల్చుకుందామని చెప్పాడు। అంతే, ఎవరు ముట్టుకోలేని ఖజానాని కేవలం 500 సైనికులతోటి శత్రు సైన్యాన్ని ఓడించి వాళ్ళ బోట్స్లోనే సంపదని మొత్తం వెనక్కి తీసుకొచ్చాడు। ఫ్రెండ్స్, సైనికులు ఎందుకు అంత పోరాటం చేయగలిగారంటే, ఇంతకుముందు ఒకవేళ పారిపోవాల్సి వస్తే మన బోట్స్ ఉన్నాయి వెనక్కి వచ్చి పారిపోతాంలే అని ఒక నమ్మకం ఉండేది। ఆ నమ్మకాన్ని విక్రమాదిత్యుడు, నీకు ఏరే ఆప్షన్ లేదు, ఇదే ఆప్షన్, నీకు ప్లాన్ బి లేదు, ప్లాన్ ఏనే దారి, మీరు పోరాటం చేస్తేనే బతుకుతారంటే వాళ్ళ ప్రాణాల కోసం గట్టిగా పోరాటం చేశారు, రిజల్ట్ సక్సెస్ మన లైఫ్లో కూడా ఫ్రెండ్స్, కంఫర్ట్ జోన్లో ఇరుక్కుపోతున్నాం, ఈ కంఫర్ట్ జోన్ని ఆ బోట్స్ని తగలబెట్టినట్టు తగలబెట్టండి। ఈ కంఫర్ట్ జోన్ కనుక మనం తగలబెట్టలేదనుకోండి, సెకండ్ ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్ ఉందని లైఫ్లో ఎదుగుదల లేకుండా అయిపోతాం। నేను ఎప్పుడు సక్సెస్ అవుతాను, అప్పటి వరకు రిలాక్స్ అవ్వను అని మీకు మీరు డిసైడ్ అవ్వండి। అక్కడ సైనికులు నాకేరే దారి లేదు, సక్సెస్ అయ్యి చూపించాల్సిందే అని ఎలా డిసైడ్ అయ్యారో, ఇక్కడ కూడా నాకేరే ఆప్షన్ లేదు, నేను లైఫ్లో సక్సెస్ అవ్వాల్సిందే అని చెప్పి మీకు మీరు ప్రయత్నం చేయండి। సైకలాజికల్గా మీ బ్రెయిన్కి కమిట్మెంట్ ఇవ్వండి, నాకు నో ప్లాన్ బి, నేర్చుకోవాలి, నేను సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మీ బ్రెయిన్కి ఎప్పుడూ సిగ్నల్స్ ఇస్తూ ఉండండి। సో ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా గోల్స్ సెట్ చేసుకోవాలి,
2020లో మీకు ఎలాంటి పరిస్థితి ఉండే 2025 కల్లా మీరు ఎలాంటి సిచ్యువేషన్కి వెళ్ళాలనుకుంటున్నారు గోల్స్ని పెట్టుకోండి గోల్స్ రెండు రకాలుగా పెట్టుకోండి ఒకటి పర్సనాలిటీకి సంబంధించిన గోల్స్ పర్సనాలిటీ గోల్స్ అంటే ఇప్పుడు మీకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి అవి మార్చుకోవడానికి మీరు ప్రయత్నం ఎలా చేయాలి లేదు మీరు ఏదో స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్నారు ఏంటి ఆ స్కిల్ ఓకే లేదు మీరు ఇంకా ఏదో సబ్జెక్ట్లో ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నారు ఆ సబ్జెక్టులో ఇంప్రూవ్మెంట్ కోసం ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ గోల్స్ ఫైనాన్షియల్ గోల్స్లో ఒక సర్వే ప్రకారం సొంత ఇల్లు కట్టుకోవాలని చాలామంది మిడిల్ క్లాస్ కళ హైదరాబాద్ లాంటి సిటీలో విజయవాడ లాంటి సిటీలో అలాగే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఊరు చివరిలో ఇల్లు కొనాలన్నా ఈ రోజున 50 lakhs నుంచి 1 crore అవసరం పడుతుంది ఓకే ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మిడిల్ క్లాస్కి మినిమం ఒక కార్ అనేది చాలా నీడ్ అయిపోయింది ఇది లగ్జరీ కాదు నీడ్ ఎందుకంటే నలుగురు ఒక బండి మీద పోవడం కష్టమవుతుంది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు ఓకే ఆ పిల్లోడు పెద్దోడైతే ఓకే చిన్న పిల్లోని బండి మీద పెట్టుకొని పెద్ద పిల్లోని ఏదో బస్సులో ఎక్కించి ఆ బస్సులో ఫాలో అవుతున్న ఫ్యామిలీ చాలా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ లేదు ఒక ఫంక్షన్కి వెళ్తున్నారు రెడీ అయ్యి సడన్గా వర్షం పడితే ఎక్కడో తడిచిపోతున్నారు ఓకే ఇలాంటి సిచ్యువేషన్లో మినిమం ఒక 3 to 5 lakhs ఒక కార్ అయినా అవసరం పడుతుంది తర్వాత కరోనా వచ్చిన తర్వాత సేవింగ్స్ లేని వాళ్ళు చాలామంది ఇబ్బంది పడ్డారు ముఖ్యంగా స్కూల్ టీచర్స్ కాలేజ్ లెక్చరర్స్ అలాగే టెంపుల్స్లో పనిచేసేవాళ్ళు షాపింగ్ మాల్లో పనిచేసేవాళ్ళు సినిమా థియేటర్లో పనిచేసేవాళ్ళు చాలామంది అవస్థపడ్డారు ఫ్రెండ్స్ శాలరీ సగం కొంతమందికి వస్తే అసలు శాలరీ రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో 2025 కల్లా కనీసం మీ సేవింగ్స్ 5 to 10 lakhs అయినా ఉంచేటట్టు ప్లాన్ చేసుకోండి అలాగే పేరెంట్స్ ఇక్కడ మీరు జాబ్ చేస్తూ పేరెంట్స్కు 5000 or 2000 పంపిస్తున్న పిల్లలు ఎంతోమంది ఉన్నారు సడన్గా తల్లిదండ్రులకు కూడా డబ్బులు పంపించలేని పరిస్థితి అయిపోతుంది ఓకే పేరెంట్స్ కోసం ఒక సేవింగ్ చేసి పెట్టుకోవాలి మినిమం 2 to 5 lakhs అలాగే పిల్లల ఎడ్యుకేషన్ కోసం కంపల్సరీ ఇప్పుడు ఖర్చులు పెరుగుతున్నాయి లాక్డౌన్ చేయబట్టి ఇన్కమ్ లేక చాలామంది పిల్లల్ని ఆన్లైన్ క్లాసులో కూడా వినిపించలేని పరిస్థితి ఓకే ఫ్రెండ్స్ పిల్లల ఎడ్యుకేషన్ కోసం కూడా సేవింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది మినిమం 10 to 50 lakhs పిల్లల ఎడ్యుకేషన్కి అవసరం పడుతుంది ఇవన్నీ లెక్క చూసుకుంటే దాదాపుగా 1 crore నుంచి 2 crore దాకా అవసరం పడుతుంది 1 crore రూపాయల నుంచి 2 crore దాకా అవసరం పడుతుంది ఫ్రెండ్స్ మీరు చేస్తున్న జాబ్లో ఇవన్నీ వస్తాయా మీరు చేస్తున్న జాబ్లో ఇవన్నీ రానప్పుడు ఎక్స్ట్రా ఇన్కమ్ ఇంకేం చేయాలో ఆలోచించండి పార్ట్ టైంలో మీరు ఏం చేయగలుగుతారు ఈ ఎక్స్ట్రా వాటికి మీరు ఎలా సేవ్ చేయగలుగుతారు ఇవన్నీ ఖచ్చితంగా ఆలోచించుకొని 2025 కల్లా ఈ గోల్స్ నాకు సెట్ కావాల్సిందే అని మీరు పక్కా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి ఫ్రెండ్స్ లేదు మనతోటి అవ్వదు మనం చేయలేము అని మీరు కంఫర్ట్ జోన్లో ఉంటే అది కంఫర్ట్ జోన్లోనే ఉండిపోతారు ఇలాంటి లాక్డౌన్స్ మళ్ళీ ఎన్ని వస్తాయో తెలియదు వచ్చేదంతా వైరస్ల యుద్ధం ఈ వైరస్ల యుద్ధంలో మీరు బయటికి పోకుండా ఇంట్లోనే కూర్చొని చేసుకునే పని ఆప్షన్ చూసుకోవాలి ఫ్రెండ్స్ మీకు నిజంగా 2025 కల్లా 1 crore రూపాయల నుంచి 2 crore మీ అవసరానికి మీ ఇంటికి మీ కార్కి మీ సేవింగ్స్కి అవసరం అనుకుంటే మేము డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఆపర్చునిటీ చూపిస్తున్నాము మీ 2025 కల్లా మీకు అవసరమైన అమౌంట్ మీరు దాచిపెట్టుకోగలుగుతారు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 4 years మినిమం మీరు అనుకున్న అమౌంట్కి రీచ్ అవుతారు మీ ఆ గోల్స్ను ఫుల్ఫిల్ అవుతారు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఈ రోజున 13,000 crore టర్నోవర్లో ఉంటే 2025 నాటికి 64,000 crore టర్నోవర్లోకి వెళ్ళబోతుంది అనేది ఒక అంచనా దాంట్లో 32,000 crore మనలాంటి వాళ్ళకి పంచిపెట్టబోతున్నారు ఆ 32,000 crore మీ వాటా ఎంత అనుకుంటున్నారు ఆ వాటా తీసుకోవడానికి 1 crore 2 crore మీరు తీసుకోవడానికి రెడీగా ఉన్నారా నేర్పించడానికి మేము రెడీగా ఉన్నాం 5,000 పెట్టుబడితో డైలీ 2 గంటల చొప్పున నెమ్మది నెమ్మదిగా బిజినెస్ని ప్లాన్ చేసుకుంటూ టీముని పెంచుకుంటూ మీకు 4 years 1 crore నుంచి 2 crore దాకా సంపాదించుకునే ఏర్పాటు మేము చేస్తాం మీరు నమ్మితే మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు ఒక బిజినెస్ ఐడియా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మీ కంఫర్ట్ జోన్ని బంద్ చేస్తారనుకుంటున్నాను భవిష్యత్తులో ఒక టార్గెట్ పెట్టుకుంటారనుకుంటున్నాను ఆ టార్గెట్ ప్రకారం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ టాపిక్ మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గో సెల్ఫ్ మేడ్